నెక్స్ట్ సాంగ్ నీకేమో అన్న ఎక్కువ నాకు. సో అది ఆ సాంగ్ అక్కడ ఫ్యాన్స్ రావడం కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. సో దాని గురించి నేను అడగట్లేదు. సో ఆ టైంలో అలా పెట్టడం వల్లే దానికి ఒక కాన్సెప్ట్ యాడ్ చేశారా? లేదు, మాకు స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మాకు తెలుసు. ఆ టైంలో ఒక సాంగ్ అనేది అంత ఈజీగా జనాలకి అడాప్ట్ చేసుకుంటారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. కానీ కమర్షియల్ లెక్కల్లో చూస్తే ఒక సాలిడ్ ఎమోషన్ అయిపోయిన తర్వాత 100% చిరంజీవి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, మాస్ ఫ్యాన్స్, వాళ్ళకి చిరంజీవి గారి సాంగ్స్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, అర్జెంటుగా మన కథకు పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఒక టార్గెట్తో వాళ్ళు ఎక్కడైనా సరే ఇబ్బంది పడతారేమో అని తెలిసే చేసాం. కానీ మా కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇన్ కేస్ వాళ్ళు 2 మినిట్స్ టు 3 మినిట్స్ ఉన్న సాంగ్ని ఆలోచించే లోపు నెక్స్ట్ రాబోతున్న క్లైమాక్స్ ఫైట్ అయ్యి ఉండొచ్చు, కోర్టు సీన్. నా ఫైనల్ బాణం ఏంటంటే కోర్టు సీన్. అవును, అది షూట్ చేసేసాను ఆల్రెడీ, అది ఎన్నోసార్లు యావిడ్లో చూసుకున్నాను. దాంతో మళ్ళీ రౌండ్ ఆఫ్ అయిపోద్ది కదా, మళ్ళీ ఇద్దరు అన్నదమ్ముల కథ కింద అది నిలిచిపోద్ది అనే ఒక కాన్ఫిడెన్స్తో చేసిన పని అది. ఓకే, ఇంకొక సెగ్మెంట్ బ్రింగ్ బ్యాక్ మెమరీస్ అని మీ ఫొటోస్ కొన్ని మా దగ్గర ఉన్నాయి. సో వాటి గురించి మీరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. సో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఫోటో వెస్టిన్ హోటల్లో షూట్ జరుగుతుంది చిరంజీవి గారితో. ఆ టైంలో సుకుమార్ గారు రావటం, సుకుమార్ గారికి తీసేసిన సీన్ని నేను హోల్ సీన్ అంటే, ఎప్పటి నుంచో సుకుమార్ గారు మేము ఐడియా అనుకొని షూట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సుకుమార్ గారు ఏమయ్యా నువ్వు మనకి ఇష్టమైన చిరంజీవిని తీసుకురావయ్యా, నువ్వు తీసుకొస్తావయ్యా అని నన్ను ఎప్పుడు అంటుండేవాళ్ళు. సో ఆయనకి మళ్ళీ నేను ఆ సీన్ చూపిస్తూ ఉన్నాను. సూపర్. సో నెక్స్ట్ ఫోటో జైలో పూసే హరికృష్ణ గారు ఉన్నప్పుడు, ఆ పూజ రోజు ఫస్ట్ డే అనమాట, ఆయన బ్లెస్సింగ్స్తో ఆ సినిమా స్టార్ట్ అయింది. సూపర్.